ప్రజలకు దూరం చేసి దొంగ పని చేసిన కాంగ్రెస్ పార్టీ కాదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను ఎవర్ని తిడతలేను ఎవర్ని కూడా పల్లెత్తి మాట అంటలేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను మళ్ళీ మన ఓట్లు మీ నాకు దూరం చేసి మీతో రోడ్ చేయించుకున్న తర్వాత అంటే మీరంటారు మేము అన్న మేము ఇక్కడికి వచ్చాం నీ అన్నలు నీ తమ్ముల్లాగా నీ అన్నలాగా నీ అక్కలాగా చెల్లెల్లాగా వచ్చామని మీరు అంటారు మిమ్మల్ని అంటలేను నేను ఎవరైతే ఓట్లు వేసిరో వాళ్ళని అడుగుమని నేను మిమ్మల్ని కోరుతున్నాను కనుక ఇవాల మళ్ళీ మన ఓట్లతో గెలుచుకున్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా నిజంగా ఒక్క పని కూడా చేయకుండా మళ్ళీ పార్టీ పేరు మీద ప్రభుత్వం లేదనే పేరు మీద ఇవాల మళ్ళీ మన దగ్గరికి ఒక వ్యక్తి ఏమీ పని చేయకుండా చెంచడు నీళ్లు వేయకుండా ఓట్లప్పుడు ఎవరైనా అడిగితే ఉటమదు మంత్రిలా ఉంటా అంటున్నాడు మీరు ఎక్కడ ఉంటారంటే నేను హైదరాబాద్లోనే ఉంటా అని చెప్పినా కూడా ఇవాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా కూడా ఊళ్ళల్లో తిరుగుతున్నారంటే దీన్ని మనం ఏం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీని ఎంత అమాయకంగా మనం నమ్ముతున్నాం నీళ్లు పోయని కుటుంబాన్ని ఎంత అమాయకంగా మనం దీవిస్తున్నామంటే ఇది మనం అమాయకులమా మనం ఆలోచిస్తున్నామా లేదా నిజంగా అందుకే బీసీలకు దూరం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పదే పదే తీసుకుంటున్నా కారణం చాలా లోతైన అధ్యయనం చేసి చాలా బాధతోటి ఇంత పెద్ద సమాజం మనం ఉండి మన ఇంత పెద్ద ఓట్లు ఉండి కూడా మనవోళ్ళను మనం గెలుపించుకుంటలేమంటే ఓటు ఆలోచించి వేస్తలేమంటే దీనికి అంతటికి కారణం ఎవరనే ఒక ఆలోచన మనమందరం కూడా చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పదే పదే చెప్పక తప్పుతలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బ్రాహ్మణులు రాహుల్ గాంధీ గారు కూడా బ్రాహ్మణే ఈ బ్రాహ్మణ వల్ల కాంగ్రెస్ పార్టీ మనకు ఓట్లు ఉండొద్దని చెప్పింది ఓట్లు ఎవరికి ఉండాలని చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి డబ్బు గల వాళ్ళకు ఓట్లు ఉండాలన్నది బాగా భూములు ఉన్న వాళ్ళకు ఓట్లు ఉండాలన్నది బాగా చదువుకున్న వాళ్ళకు ఓట్లు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పెడితే బ్రిటిష్ ప్రభుత్వం ముందట కానీ అంబేద్కర్ గారు మా వాళ్ళకు చదువు లేదు డబ్బు లేదు భూమి లేదని కొట్లాడి మన కోసం ఓటు తీసుకొచ్చిస్తే ఇవాళ కూడా మనం ఆలోచించకుండా ఎవడో దొంగ విషయాలు చెప్పిన మాటలు విని ఓట్లు వేస్తూ పోతుంటే నిజంగా మన వాళ్ళు ఒక లిస్టు కొట్టించారు ఇవాళ చూడండి ఎంతమంది ఇవాళ మనం మీ కులం తక్కువ ఉన్నదన్నా మీ కుటుంబం ఓట్లు తక్కువ ఉన్నదన్నా మళ్ళీ అమాయకంగా మన ఊర్లలోకి వచ్చి నేను ఈ కులంలో ఉండాలనుకున్నానా ఆ కులంలో పుట్టాలనుకున్నానా అంటే ఇవాళ మనం ఏ సర్వేకి వెళ్ళినా మన పెద్దవాళ్ళు కావచ్చు మన వాళ్ళు కావచ్చు రొంపిగుడ్డలో మా కాపోళ్ళు ఉన్నారు ఎందుకయ్యా మీరు ఇక్కడ ఉంటున్నారంటే ఇన్ని రోజులు ఉన్నా మేము ఎందుకు ఇప్పుడు తప్పుతాం మాట తప్పం ఇప్పుడు కండువ కప్పమని ఇవాళ అంటా ఉన్నారంటే అంత విశ్వాసంగా ఓట్లు 2000 ఉన్న కులానికి 3 ఓట్లు ఉన్న కుటుంబానికి 40 సంవత్సరాలు మనం అధికారం ఇస్తున్నామంటే ఇవాళ మన ఓటును తెలుసుకోకపోవడం అనే విషయాన్ని మనం గమనించకపోతే ఏ విధమైన కుట్రలు జరుగుతా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి